కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తుంది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అధికారులు కరోనా కేసులు ఉన్న చోట ఆ ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేసి లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో కరోనా కేసులు పెరిగిపోవడంతో తహసీల్దార్ సుధాకర్ రావు ఆ ఏరియాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రజలు ఎవరైనా కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు తప్పవు అని హెచ్చరించారు. మండలంలో రోజురోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయట తిరగవద్దని, తప్పని పరిస్థితుల్లో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనా నియంత్రణకు దోహదపడాలని నెల్లూరు జిల్లా వింజమూరు తహసీల్దార్ ఎన్వికే సుధాకర్రావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వింజమూరు మండలంలో కరోనా కేసులు 87 చేరుకున్నాయని, రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వింజమూరు పట్టణం కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించి కఠినతరం చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు గమనించి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, వ్యాపార సముదాయాలను మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ బాజిరెడ్డి, ఈవో శ్రీనివాసులరెడ్డి, సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఇప్పటి వరకు మనకి 87 పాజిటివ్ కేసులు నమోదు అయ్యున్నాయి. ఈ రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. నిన్న 10 కేసులు వచ్చినాయి, నిన్న 6 కేసులు వచ్చినాయి, అంతకుముందు 10 కేసులు వచ్చినాయి, అంతకుముందు రోజు 15 కేసులు వచ్చినాయి. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వింజమూరు టౌన్ మొత్తం కంప్లీట్గా కంటైన్మెంట్ జోన్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని చోట్ల కేసులు ఉన్నాయి. డీసీ కార్యాలయంలో ఉంది, అట్లాగే బంగ్లా సెంటరు, నడిమూరు, మా పాతూరు, కొత్తూరు, ఎర్రబల్లిపాలెం, టోటల్గా వింజమూరు పట్టణం మొత్తం కూడా కంటైన్మెంట్ జోన్లో ఉన్నది. కంటైన్మెంట్ కూడా చేయడం జరిగింది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు బయటకు రండి. అది కూడా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించి ఉండాలి. తర్వాత మనిషి మనిషికి సామాజిక దూరం 1 మీటర్ దూరం పాటించాలి. తర్వాత ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకుంటుంటే ఈ వైరస్ బారిన పడకుండా ఉంటాం. ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు పొరపాటున ఏదైనా వైరస్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కుటుంబ సభ్యులకు కూడా వైరస్ వస్తుంది. ఇంతవరకు ఇక్కడొక కేసు అక్కడొక కేసు వచ్చింది, ప్రస్తుతం అట్లా లేదు. కుటుంబ సభ్యులు అక్కడికి వస్తే కుటుంబం మొత్తానికి కూడా పాజిటివ్ కేసులు నమ్మకుంటున్నాయి కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉంటే ఈ వైరస్ బారిన మనం పడకుండా ఉంటాము కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ సూచనలు ఖచ్చితంగా పాటించండి. దానివల్ల మనం, మన కుటుంబ సభ్యులు, మన గ్రామం కూడా, మన మండలం ఈ వైరస్ బారిన పడకుండా ఉంటాం. లేదనంటే కేసులు పెరిగే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రభుత్వ సూచనలు ఖచ్చితంగా పాటించండి. ప్రభుత్వ అధికారులకు సహకరించాలని చెప్పి అందరిని కూడా కోరుతున్నాము. మాస్క్ ధరించకపోతే వారి మీద తనాటి కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ నిబంధన, ఈ కంటైన్మెంట్ జోన్ నిబంధనలన్నీ ఎవరైనా కానీ ఉల్లంఘించినట్లా వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటువ్యాధుల నిరోధక చట్టము మరియు ఐపీసీ 188 ప్రకారం కూడా వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో వెనకడబోము. ఎందుకంటే ప్రజల సంక్షేమం దృష్ట్యా ఒకళ్ళు ఇద్దరు చేసే తప్పుల వలన మిగతా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాము కాబట్టి అటువంటి క్రిమినల్ కేసులకి తావు ఇవ్వకుండా ప్రజలు సమన్వయంతో వాళ్లే స్వీయ రక్షణ పొందాలని చెప్పి అందరినీ కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి, ప్రభుత్వ అధికారులకు సహకరించండి. దానివల్ల మనం కరోనాని అరికట్టడం జరుగుతుంది. దీనిలో కూడా ఎస్ఎంఎస్ విధానాన్ని ఉపయోగించండి. ఎస్ఎంఎస్ అంటే శానిటైజర్స్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, అది పాటించాలి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇమ్యూనిటీ పెంచుకోండి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి పెంచుకునేతో పాటు విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ జింక్ కూడా తీసుకోండి. దానివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వాళ్ళ ఆహార నియమాల ప్రకారం కూడా ఇమ్యూనిటీ పెరిగే వస్తువులు తీసుకోండి. వెజిటేరియన్స్ అయితే పప్పు, నెయ్యి అటువంటివి ఎక్కువ తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్, ఎగ్ కూడా తీసుకోండి. డైలీ ఒక ఎగ్ తీసుకోండి, ఇబ్బంది అనేది దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానివల్ల ఈ వైరస్ బారి నుండి వాళ్ళు రక్షింపబడతారు కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకోండి. ఈ సూచనలు ఖచ్చితంగా పాటించండి, ఎస్ఎంఎస్ పాటించండి. అట్లాగే సిబిజెడ్ విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ జింక్ విటమిన్స్ మీరు ఉపయోగించుకోండి. సి విటమిన్ మనకి నిమ్మకాయ, తర్వాత జాంకాయ ఇటువంటి పండ్లలో కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి టాబ్లెట్స్ రూపంలోనే అక్కర్లేదు. టాబ్లెట్స్ ఉపయోగించవచ్చు, లేదంటే సహజ సిద్ధంగా దొరికే ఈ కాయల వలన మనం ఈ విటమిన్స్ కూడా పొందుతాం కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకోండి.
సామాజిక దూరం పాటించండి, ఖచ్చితంగా మాస్క్ ధరించండి, అత్యవసర పరిస్థితి బయటకు రండి, లేకపోతే బయటకు రావద్దు. ఎందుకంటే టోటల్గా వింజమూరు పట్టణం మొత్తం కంటైన్మెంట్ ఉన్నది కాబట్టి ఎక్కడా కూడా ఎవరు కూడా బయట తిరగకూడదు. దానికోసం ఖచ్చితంగా స్పష్టమైన ఆదేశాలు పోలీసు వారికి ఇవ్వడం జరిగింది, అట్లాగే పంచాయతీ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఏ షాపు కూడా తీయడానికి వీల్లేదు. వారికి ఏదైనా నిత్యావసర సరుకులు కానీ ఏదైనా అవసరం అయితే వాడు వాలంటీర్ కానీ లేకపోతే వాడు సచివాలయంలో ఫోన్ ద్వారా సంప్రదిస్తే వారి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అందజేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి బయటకు రావద్దు, ఈ కరోనా బారిన పడద్దని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాము. లేకపోతే ఈ సూచనలు పాటించకపోతే మాత్రం క్రిమినల్ చర్యలు ఉంటాయని చెప్పి అందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. మనకి ఈ కంటైన్మెంట్ జోన్లో ఎటువంటి యాక్టివిటీ ఉండదు. ఏ విధమైన ప్రైవేట్ ఆఫీస్ కానీ ప్రభుత్వ ఆఫీస్ కానీ లేకపోతే దుకాణాలు కానీ కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ కంటైన్మెంట్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా షాప్ తీస్తే వారి మీద జరిమానా విధించడం జరుగుతుంది, క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని షాపులు తీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి గాను పోలీసు వారిని పంచాయతీ వారిని కూడా హెచ్చరించి పంచాయతీ తరఫున పెనాల్టీ విధించడం జరుగుతుంది. పోలీసు వైపు నుంచి వారి మీద క్రిమినల్ చర్యలు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా షాపులు ఓపెన్ చేయొద్దని తెలియజేస్తున్నాము. అది దీన్ని ధిక్కరించి షాపులు ఓపెన్ చేస్తే వారి మీద జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.